అందరికీ నమస్కారం అండి. నిజంగా ఆనంద్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన హ్యాపీనెస్ తన కళ్ళల్లో కనిపించింది అన్నమాట. సో ఇది అస్సలు చాలా చాలా మర్చిపోలేని రోజుగా మాకు గుర్తుండిపోతుంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. సో ఇది పూర్తిగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక రోజు. అనన్కి భోగి పళ్ళు పోసామండి. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి భోగి పళ్ళ వరకు తీసిన బ్లాగ్ అన్నమాట. చక్కగా ఉంటుంది. అలాగే మీ అందరికి కూడా మీ ఊరు గుర్తొచ్చేలా ఉంటుంది. పూర్తి వీడియో చూసేయండి. లంగాలను ఉంటే చాలు. నువ్వు రెడీ అవుతే చాలు రెడీ అవ్వాలి. నువ్వు రెడీ ఇట్లా కట్టుకుని రావాలా? ఏం రెడీ అవ్వాలి? డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది. మాట్లాడదండి. బియ్యం తగినంత, కుంకుమ తగినంత, బంతిపూలు మనము ఒక గిన్నె తీసుకోవాలి. నెక్స్ట్ వేసుకొని ఇప్పుడు మమ్మీతో తిట్లు యోదా తిట్టింది. అసలు ఏమో వాళ్ళకి గొడవ చేస్తున్నాయి లోపల. నీకెందుకు వాళ్ళ ఇద్దరు రోజు గొడవ చేస్తుంది? నీకేంటి, నువ్వు వేసుకున్నది నువ్వు వేసుకున్నావు. బాగుంది కదా, కంఫర్ట్ కంఫర్ట్గానే ఉంది. ఇప్పుడు వేసుకోవడం కంఫర్ట్ లేదా? వద్దా, ఇప్పుడు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలని ఆమా. ఇంకోటి ఉంది కదా గ్రీన్ కలర్ ఇలాంటిది, అది వేసుకోమని అమ్మ. నాకు అది వద్దు, నేను ఇది వేసుకుంటాను. ముక్కు జలుబు చేసింది. ముక్కు కదా నల్లగా అంటింది. ఏంటి ఇట్లా ఇట్లా ఇట్లా? ఇటు పక్క అంటింది దాని బ్లాక్ గా. ఇటు పక్క చూడు, అది అక్కడ లైనర్ చూడమని అది గలీజు కదా. అనే వేసుకున్నావా నీకు? అస్సలు హోల్ హోల్ పెద్ద ఇప్పుడు వచ్చేసి ఫోటోలు దిగారండి. అంటే ఇంకా టైం ఉంది, కరెక్ట్గా 3:30 4 ఆ టైంలో భోగిపళ్ళు స్టార్ట్ చేస్తారు కదా,
అంతకుముందు రెడీ అయిపోయి వాళ్ళ తాతయ్యతో, తను పెంచింది వాళ్ళ తాతయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళండి, పెద్దమ్మ తననమాట. అసలు ఎంత ఇష్టమంటే సునీతకి తాతయ్య వాళ్ళ అమ్మమ్మ అంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ తాతయ్య గురించి పదే పదే చెప్తుంటుందండి, నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నా కోసం ఏమైనా వస్తే కొన్ని దాచిపెట్టేవాడు, అలాగే నా కోసం ఏదైనా సరే మా తాతయ్య తీసుకొచ్చేవాడు, నాకు సైకిల్ వేసుకొని వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు అన్నమాట సునీతకి. వాళ్ళ పెద్దమ్మ గారికి పిల్లలు లేకపోతే సునీతనే జాతకుంది చిన్నప్పటి నుంచి. ఆమె అమ్మలాగా ఫస్ట్ తనే అనమాట, తనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది మా సునీత. తర్వాత ఇక్కడ పింజరం అడుగు, కానీ ఫస్ట్ అయితే తనకే అనమాట. సో తిను పెద్దమ్మ, మా మేము కూడా మా సునీత యోధ, అలాగే మా అన్నను కూడా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే చాలా బాగా ఉంటారు. తన పేరు జయలక్ష్మి, మా తాతయ్య పేరు రామయ్య. ఓకే, రాములు రామయ్య అంటారు. సో చాలా యాక్టివ్గా ఉంటారండి, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు చెవులు ఇప్పుడు కూడా చక్కగా వినిపిస్తాయి, ఎంత ఫన్నీగా ఉంటారంటే మా అన్ననైతే ఒక ఫ్రెండ్ లాగా బాగా ఆడుకుంటుంది అన్నమాట. చాలా చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరును, భలే జోకులు వేస్తారు. సీవీ సీరియల్ టీవీ సీరియల్స్ అయితే పక్కగా అన్ని చూస్తారనమాట. టీవీ సీరియల్ చూసినప్పుడు పక్కనున్నాం అనుకోండి తిట్టుకుంటూ మరి చూస్తాడు, అంటే వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని. సో చాలా చాలా ముచ్చటగా ఉన్నారు కదండి, చాలా హ్యాపీగా అనిపించింది. మనం తిన్నది తాగింది ఇదంతా కాదండి, ఇలాంటి ఫొటోస్ ఇలాంటి వీడియోస్ ఓపిగా ఉండి మనం అందరూ యూట్యూబ్లో పెట్టాలని లేదు, ఇలాంటి ఫొటోస్ అవి తీసుకుంటేంటి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో ఇటుపక్క ఫస్ట్ ఉంది సునీత వాళ్ళ అమ్మ అనమాట, పార్వతి పేరు. ఇటుపక్క పెద్దమ్మ. సో ఇద్దరమ్మలని ఇద్దరమ్మలని అంటాం చెప్పడానికి, అక్కడ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు ఇంకో రకంగా అనుకుంటారని చెప్పేసి పెద్దమ్మ అని చెప్తుంది, అమ్మ చెప్తా తప్పితే ఇద్దరు అమ్మలని చెప్తాం అనమాట. సో ఇటుపక్క వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి అనాసాగరంలో ఉంటారు. ఈమె వచ్చేసి పింజరం అడుగు, మన ఖమ్మం సైడ్ అనమాట. ఓకేనండి. సో అక్కడ మా మావయ్య చూడండి, నేను వెళ్ళి అక్కడ ఉందాము అంటే తీయడానికి వీడియో ఎవరు లేరండి, లేకపోతే నేను అక్కడ వెళ్ళి నిలబడేవాడిని. ఈ టైంలో అందరు కూడా ఆడపిల్లలు అందరూ వస్తారు కదండి, మా మరదల వాళ్ళు కూడా ఈరోజు వస్తా అన్నారు. వాళ్ళు ఆంధ్ర నుంచి ఇక్కడ రావడానికి, మాలాగా హైదరాబాద్కి ఖమ్మంకి ఎంత దగ్గర ఉందో అంత దగ్గర కాదు కదండి, అందులో కుదరదు అన్నమాట. ఇదిగోండి చివరిలో ఉన్నప్పుడు వచ్చేసి సునీత వాళ్ళ మేనత్త, మా మామయ్య వాళ్ళ అక్కగారు అనమాట. ఇద్దరు అక్కలు ఉన్నారు, పెద్దక్క ఈమె చిన్నక్క. ఇద్దరు అక్కలు, ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఇంకొక బ్రదర్ సారీ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండ్ అలాగే ఇదిగోండి ఒకళ్ళేమో పాల్వంచలో ఉంటారు. మా మావయ్య చూడండి కావాలని మా అత్తయ్యకి చాలా మొహమాటం అండి, చాలా మొహమాటం, చాలా సిగ్గు, అసలు ఏంటి ఇలా అలా అని అనుస్తుంటుంది. కానీ వెరీ జెన్యున్ పర్సన్, అసలు ఎంత మంచిదంటే అసలు మాటలో చెప్పలేను. వెరీ జెన్యున్ పర్సన్, చాలా ప్రేమగా ఉంటుంది, నటించడం రాని ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి వ్యక్తి అండి. సో ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో గ్రీనరీ చుట్టూ ఎంత బాగుంది కదండి. అనను అనన్ డ్రెస్ గురించి చెప్పాలి. అనన్ డ్రెస్ ఏదేంటంటే మన నేను కుక్కట్పల్లిలో తీసుకున్నాను కదండి, శంక వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళ షాప్లో అప్పుడు యోధాకి తీసుకున్నదే, ఓని తీసేసి అనన్కి వేసామన్నమాట, ఇట్లా సెట్ చేయించేసి. మా అత్తయ్య పసుపు రాసుకుని పైకొంగు బయట వచ్చి పడింది. సో పసుపు అలాగే టైం అయిపోయింది, 3:30 అయిపోయింది. ఇంకా వచ్చి అందరూ అంతేనా, ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటి కళ వేరుగా ఉంటుంది, ఇది మాత్రం వాస్తవం అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ఇంటి కళ వేరుగా ఉంటుంది, ఎంతో ఎంతో హ్యాపీనెస్తో కూడి ఉంటుంది, చాలా బ్రైట్నెస్ ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇక్కడ కొన్ని దొరకలేదండి, చెరుకు గళ్ళు దొరకలేదు మాకు. పెద్దపిల్లలకి పోస్తారా భోగిపళ్ళు అనొచ్చు, ఇది 3వ సంవత్సరం అండి, 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పోయాలి కాబట్టి మేము 3వసారి కూడా పోసేసామన్నమాట. ఇంకా చాలు, ఇంకా అనేది ఫంక్షన్ నెక్స్ట్, అంతే ఇంకేముండదు. కాకపోతే కొంతమంది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా తీసేసుకోవచ్చు అండి, డిష్ తీసినట్టు పిల్లలకి కీడ్ అనేది పోయిద్దని చెప్పేసి చాలామంది తీసేసుకుంటారు. పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులకి పిల్లలే కాబట్టి ఎంత పెద్ద అయినా కొందరు చేస్తూ ఉంటారు, కొందరేమో అందరినీ పిలిచి చిన్నపిల్లల వరకే చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారంగా చేస్తూ ఉంటారు. సో మనం చేసేది మంచి కోసమే కాబట్టి దాంట్లో తప్పులించాల్సిన అవసరం ఉండదండి, మంచి కోసం ఏ ప్రయత్నం చేసినా దాంట్లో తప్పులించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పిల్లలు బాగుండాలి కానీ తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు కదా.
అండ్ ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఈరోజు పండగ కదండి, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఎవరిని పిలిచినా ఎవరు వస్తారు చెప్పండి, ఒక్కళ్ళు ఇద్దరు తప్ప. ఎందుకంటే అందరికీ ఇంటి చుట్టాలు వచ్చి ఉంటారు, ఎవరు రావాలన్నా వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి, ఎవరింట్లో వాళ్ళు భోగి పళ్ళు పోసుకోవడం ఈ బిజీలోనే ఉంటారు కదా. సో వచ్చిన వాళ్ళంతవరకు ఒక ఐదుగురు ఉన్నంత వరకు ఐదుగురితో చేసేసామన్నమాట. ఇక మీదంతా కూడా ప్రాసెస్, వీళ్ళు చేసిన ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. నాకైతే మీరందరూ కూడా మా అన్నని బ్లెస్ చేస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. సో అందరు కూర్చొని ఇలా చక్కగా చేస్తున్నారు, మీ అందరు కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.